నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. భవన నిర్మాణ కార్మికుల సంఘం బోర్డును కొనసాగించాలని అఖిలపక్ష కార్మికుల సంఘం కలెక్టరేట్ వద్ద ధర్నా. సిఐటియు, ఎన్ఐటియుసి, ఐఎఫ్టియు, ఏఎస్సిసిటియు, ఐఎఫ్టియు స్వతంత్ర కార్మికుల సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కొనసాగించాలని, ఇస్కా మరియు లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులకు 10,000 చెల్లించాలని, జీవో నెంబర్ 17తో తరలించిన 830 కోట్లు తిరిగి సంక్షేమ బోర్డును చెల్లించాలని, ఇసుక లభ్యత పెందిన ద్వారా కార్మికులు ఉపాధి కోల్పోయారని కోరుతూ పూలే విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి విఆర్ఓకు వినతి పత్రం అందించారు. ఈ ధర్నాలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్వి నరసింహారావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కాల రాజ్కుమార్, ఎన్ఐటియుసి ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తల్లూరి రాజు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు రాజాబాబు, ఏఐటియుసి జిల్లా